महाशिवरात्रि ब्रह्मोत्सव सदर्भंग श्रीकाळहस्ति देवस्थान अधिकारुलु ఆలయ అతిథి గృహంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సర్వజన సమావేశం నిర్వహించారు. రానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తి ఆలయ అధికారులు పట్టణంలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో బ్రహ్మోత్సవాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో రానున్న బ్రహ్మోత్సవాలను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మహాశివరాత్రి ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహించాలని, అదేవిధంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక శాసనసభ్యులు బీఎపు మధుసూదన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంతో ప్రాధాన్యతమైనటువంటి ఉత్సవాలు కాబట్టి, రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రం కాబట్టి, ఎక్కువ ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా అలాగే విఐపీలు కూడా రావడం అనేది కూడా జరుగుతుంది కాబట్టి, అన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకుని ఇతర డిపార్ట్మెంట్ వారితో కూడా కోఆర్డినేట్ చేసుకుని, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్, తర్వాత మున్సిపాలిటీ వారితో కానీ, తర్వాత మెడికల్ సైడ్ వారు కానీ, ఫైర్ సర్వీస్ కానీ కొంచెం పబ్లిక్ కూడా బాగుంటుంది. దాన్ని కొంచెం మనం కష్టంగా ఉన్నా అలవాటు చేసుకోగలిగితే, కనీసం మనం ఒక 50-60% కంట్రోల్ చేయగలిగితే, మరలా వచ్చే సంవత్సరం దాన్ని సిస్టమ్ తీసుకొని చేస్తే కొంచెం బాగానే ఉంటుంది. అది అటు అటు ఐడియాలు ఇస్తే మంచి బాగానే ఉంటుంది. కాబట్టి కొన్ని కొన్ని ఇప్పుడు కాలవ చెప్పారు, అది కూడా మున్సిపాలిటీలు దయచేసి తల్లి, టైం లేదు. కొంచెం దాన్ని ఎలా చేస్తారో ఒకసారి ఇంజనీర్ డిపార్ట్మెంట్తో మాట్లాడి రేపటి నుంచి అక్కడి నువ్వు కూర్చొని ఇందుకు రథం వచ్చేది తల్లి, చాలా ప్రాబ్లం లేకుండా చూసుకునే బాధ్యత మీది. మీరు దయచేసి